ఎరా బుచ్చుకట్ చేవా స్టైల్ అన్నా మన దొరుకుతుందా ఎరా బొమ్మలు కూడా బాబా ఎరా చాయ్ కావాలన్నా వద్దురా సీను రాత్రికి నా పెళ్ళి తప్పకుండా రావాలా నీ పెళ్ళం వస్తుందా తూని జాతి సలాం అలైకుం చచ్చాపాయ్ అలైకుం సలాం అన్నా కా అన్నా అందరై రండి అన్నా నమస్తే అన్న ఇట్రండి అన్న ఈయన బాబ్జీ అని మా అంకుల్ అవుతారన్నా ఆర్టీసీలో పనిచేస్తున్నారు అదే నా కూతురు పెళ్లి కోసం 5 ఇయర్స్ బ్యాక్ బంజారెల్స్లో లానుకున్నా అంటనా ఆడాడో సుధాకర్ రెడ్డి అంటనా చెత్తన కొడుకు వేడు టెన్షన్ పడుకు అన్న ఇక్కడ ఉన్నాడుగా ఎవడేం బేగలేడు మా ఆవిడ కొంచెం టెన్షన్ ఎక్కువ అన్న అదే నా ఆడేదో షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నానంటనా పక్కన మనం లేనంటే కబ్జ్ చేశాడు పాపం నా మళ్ళీ కూతురు పెళ్లి కూడా ఆగిపోల్సి వచ్చింది ఆడు ఒకసారి వార్నింగ్ అవ్వాలన్నా ఆడి గురించి ఎంక్వైరీ చేశానా ఆడు బాబా బలిసినాడని తెలిసింది 9849 ఇదేం 7 అన్నా 7 అని ఒకసారి మాట్లాడండి తీసుకొచ్చిండు రేపటి సంధి దందాలు బీ చేస్తాడన్న వీడు తొక్క ఆడికి ఆ లేడర్ ఎత్తా నాకు నేను లేరని ఎవరికంటే ఆడుకుంటాయి రే ఈడు మెటీరియల్ లేదురా ఆ రాబర్ట్ రాజు గారు చేస్తే ఈడు పెరి చేస్తుందంట చేస్తాను అక్కడ ఆసేపేరేంటి వీర్రెడ్డి 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 ఇన్స్పెక్టర్ వీర్రెడ్డి తెలుసు నీకు ఇటు స్టేషన్లో పెట్టి చెత్తగా ఎత్తుకాడంట బట్టలు ఇప్పుడు తీసి రోడ్డు మీరుగించాడంట ఇప్పటికీ వీరెడ్డి నా కొడుకు దడదలు ఆడతాయి ఇటు పెద్ద గుండ అంట అయినా అప్పట్లో కాంపిటీషన్ లేకుండా అవులగాలంతా గుండలేరు ఇప్పట్లాగా మనం గల్లీలో కూడా గాడు ఎడకెళ్ళరా అదే అన్న లడ్డను దావతిచ్చుడు ఆడికే పోయేస్తున్నా ఓ లడ్డు కూడా ఎడకెళ్ళావా ముందు ఎవరు పరిచయం నీకు ఆ లడ్డే నేను అసలు ఎవరు ఫ్రెండు నువ్వేనా రై మానికి అన్న గొడవ అన్న లడ్డానికి మనకైతే గొడవ లేదు కానీ ఏ ఊరికాడుకో నీ పని జరుగుద్ది నేను చేస్తా మాణిక్యంతో గొడవ అంటే ప్రాబ్లం అయిపోద్ది కదరా చెప్తే విన్నారు కదరా ఏంటో డిస్కషన్ అదే అన్న మాణిక్యంతో గొడవ ఎందుకు అంటుండు అదే డైరెక్ట్గా నాతో చెప్పచ్చుగా తొక్క డిస్కషన్ ఎందుకు రాయ్ ఎప్పుడైనా ఎదిరిస్తేనే వాల్యూ ఉంటుంది కరెక్ట్ అన్న అరే ఇప్పుడు కోపం వస్తే కొట్టలేమన్నా పోరాలు వేసుకుని తినగానే ఉండలేకపోతారా అయినా పోరాలు పోరాలు లేకుండాలా దిగుతే తెలుస్తుంది అన్నా ఇంకొకసారి ఆలోచిద్దామన్నా ఏం ఆలోచించే తొక్క జరిగేదో జరుగుద్ది ఆయన మనం ఒకరికి కింద పనిచేయడం ఏంటి ఇదంతా మనం డీల్ చేస్తున్నాం అంతే రే సత్తి అన్న మరి బ్యాచ్ అందరికి ఫోన్ చేయి మార్నింగ్ 7 కల్లా స్పాట్లో ఉండాలని చెప్పి అలాగే డాక్యుమెంట్స్ ఉన్నాయిగా రే మలేష్ డాక్యుమెంట్స్ తీసుకో రే నువ్వు వాడాలి నైట్ నైట్ పెన్సింగ్ చేయండి సరే అన్న సుబ్బుకి మ్యాటర్ తెలియదు నాకు బాబ్జీ ఓ 5 వేలు పొలంలో కర్ఫ్యూ ఉంటాయి కదా మంది గిట్లా తాగుతారు
ఎక్కడ దుబాయ్ గారెడీ? బాన ఏదో పని చెప్పిండట అన్న, అందుకే రాలేదంట. మా పనులేవు మరి, మీరు రాట్లా? చెత్త తొక్క నాకేడ అక్కర్లా, నేను ఒక్కడ తీసుకోగలను. ఇటే ఎవడొచ్చినారు అప్పని పనిలాగా ఒకడు. అన్న లడ్డుగాడు వచ్చి ఆడు ఎక్కువ తక్కువ మాట్లాడితే అస్సలు ఇప్పుకన్నా ఇవ్వడేం ఇక్కడ వస్తున్నాడన్నా. రే కూర్చో. ప్రశీను బోడు వాదిన ఎదురా బిడ్డ, అడ్డలు అడ్డ పెట్టి ఆడుతుర్రు. ఎవరు వచ్చినా చూసినావా? లడ్డన్న వచ్చిండు. అన్న ఇక్కడదాన్ని వేసాయనా, అన్నిటి కట్టం వస్తుంది. నా సంగతి నీకు తెలియదు, ఇప్పుడు చెప్తుండా. నాలుగు మటర్లు కాదు, ఏడు ఏడు మటర్లు చేస్తున్నా సీన్గా. నువ్వు ఎంతమంది వేస్తే నాకేంటి, నేను ఒక్కడిని వేస్తే చాలు, నేను నీ అకౌంట్లోకి వచ్చేస్తాను. నువ్వు కట్రా. ఏయ్ ఏమన్నా అడుగుతున్నావు? ఏయ్ ఏయ్ కాల్ చేయండి, ఏయ్ దగ్గర, ఏయ్ చల్ బాహా నికాల్, ఏయ్ సీన్గా ఇక్కడ రా. ఏయ్ నెక్స్ట్ టైంతో మాట్లాడు అన్నం రమను, అన్నతో మాట్లాడు. చాలా నీకు అన్న కావాలరా? మనకెందుక మన ఇజ్జత్ పోతుంది, నువ్వు ఊరుకో. అన్న కూడా ప్రాబ్లం అవుతుంది, నేను చూసుకుంటా కదా, నేను మాట్లాడతా కదా. అన్న అదే సుధాకర్ రెడ్డి సైట్ లో ఉన్నా అన్న. అన్న సీనిగాడు ఓవర్ చేస్తుండన్నా. అన్న బోర్డు కూడా మార్చిండన్నా. అన్న వస్తున్నా అచ్చి పోతా అగట్లే. అన్న అన్న నువ్వు అన్న నువ్వు అన్న లడ్డ అన్న పద అన్న. సరే అన్న. సిక్స్టీ 40 అయితే మంచిది, ఒరిజినల్స్ ప్రాబ్లం లేవు, మనీ క్రియేట్ చేస్తాం. డాక్యుమెంట్స్ ఉన్నాయిగా, అది అది పెద్ద ప్రాబ్లం కాదు. ఏమిరా బోర్డు పెట్టినావు? అప్పుడే సెటిల్మెంట్ నుంచి పోయినావురా? మేము కూడా సెటిల్ అవ్వాలి కదన్నా. యాక్చువల్గా ఈ ల్యాండ్ నాదేనన్నా, కానీ సుధాకర్ రెడ్డి అంజేయంగా చెప్పండి. నాతో మాట్లాడు.